జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో ఉగ్రవాదులు అపహరించిన జవాన్ మృతదేహం తుపాకీ గాయాలతో లభించిందని అధికారులు తెలిపారు షా ప్రాంతం నుంచి తప్పిపోయిన ఆర్మీ జవాన్ హిల్లాల్ అహ్మద్ భట్ మృతదేహాన్ని సాంగ్లాన్ అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు మంగళవారం యాంటీ టెర్రర్ ఆపరేషన్ నిర్వహించిన సమయంలో నూట అరవై ఒకటి యూనిట్ టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఇద్దరు సైనికులు అపహరణకు గురయ్యారు వారిలో ఒకరికి బుల్లెట్ గాయాలు తగిలినప్పటికీ ఉగ్రవాదుల నుంచి బయటపడ్డారు ఆ తర్వాత సైన్యం భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది ఈ క్రమంలో బుల్లెట్ గాయాలతో ఉన్న మరో సైనికుడి మృతదేహం లభ్యమైంది గాయపడిన జవాన్ పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు